శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పౌష్టికాహారం అందించడం అభినందనీయమని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి దాతల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం అప్పారావు స్వాగతం పలికారు. కార్యక్రమానికి రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రామకృష్ణ సేవా సమితి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తన వంతుగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఒక నెల పౌష్టికాహారం అందిస్తున్నానన్నారు. సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామకృష్ణ సేవా సమితి ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా పౌష్టికాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి డాక్టర్ చంద్రశేఖర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ చంద్రశేఖర్ను రామకృష్ణ సేవా సమితి కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ సతీష్, ట్రెజరర్ కె రామకృష్ణ, రిటైర్డ్ నెడ్క్యాప్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యనారాయణ, పోట్లంక సుబ్బారావు, గొడవర్తి సత్యమూర్తి, కరెస్పాండెంట్ కేఎస్ఎన్ శర్మ, డాక్టర్ బి కృష్ణమోహన్, నగర ప్రముఖులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అవసరంత మనోధైర్యం ఇవ్వడం మనందరి బాధ్యత కూడా. జీవితంలో చిన్న చిన్న సమస్యలకి చేసుకోకుండా ఎదుర్కోకుండా వాళ్ళ ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి అంటే వాళ్ళకి ఎంతో సహాయం అవసరం. సహాయం కన్నా కూడా మా సహాయం నేనున్నాను మీకు ధైర్యం చెప్పే మనుకుంటే వాళ్ళు తప్పకుండా జీవితంలో బాగా ఎదుగుతారు. నాపై అవకాశం ఇచ్చిన నామస్కారం వాళ్ళకి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు చేస్తున్న పని చాలా మంచిది. వారందరికీ కూడా నా అభినందనలు. ఈ అభినందనలో భాగంగానే వీలుంటే నాకు కూడా ఒక నెల ఇచ్చే అవకాశం అనేది వాళ్ళు కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇటువంటి కార్యక్రమం చాలా ఇష్టం. వారు మన్నించి నా పోలి పిలుస్తాను, ఆశిస్తాను. వారికి ప్రతి నెల కూడా మనం పౌష్టికాహారం అందజేస్తున్నాం. ఇది దాత యొక్క సహాయంతో మాత్రమే చేస్తున్నాం. దీనితో మనం ఇచ్చేటటువంటి ఏంటంటే 2 కేజీలు రాగి పిండి, అంటే చూడ పిండి అంటాం రాగిలో, 2 కేజీలు గోధుమ పిండి వీట్ ఫ్లోర్, 1 కేజీ బెల్లం, 1 కేజీ డేట్స్, 1 కేజీ పీనట్స్ పేస్ట్, 50 గ్రామ్స్ పేస్ట్, బాత్ సోపు, డిటర్జెంట్ సోపు, షాంపూ, హోమ్ కేర్ మెడిసిన్. మీరు వచ్చి వెళ్ళినందుకు దాని ఖర్చు కూడా ప్రతి వ్యక్తి కూడా 50 రూపాయలు అందిస్తుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి శ్రీ ఒత్తూరు పిచ్చిరాజు అనేటటువంటి వ్యక్తి. వారు రిటైర్డ్ అబ్బాకు వారి రోజు ఈ కార్యక్రమాన్ని మీరు కావాల్సిన కోసం